Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే దెబ్బకు ఆనం సైలెంట్. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా తయారైంది. వైసీపీలో ఉన్నంతకాలం ప్రతిరోజు ప్రభుత్వంపైన ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడేవారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, తాను కోరుకున్న ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి నుండి దక్కలేదని ఆనంకు బాగా మంటగా ఉండేది. అందుకనే నోటి దురద తగ్గేంత వరకు ప్రతిరోజు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూనే ఉండేవారు. సరే, చివరికి ఏమైంది? క్రాస్ ఓటింగ్ కారణంగా పార్టీల నుండి సస్పెండ్ అయ్యారు. ఎలాగూ సస్పెండ్ అయ్యారు కాబట్టి డైరెక్ట్గా టీడీపీతో కలిసిపోయారు. టీడీపీతో కలిసిన తరువాత ఆనం ఎలాగుండాలి? జగన్ పైన రెచ్చిపోవాలి కదా. ఏరి మరి నోరెక్కడా లేవడం లేదేం? పార్టీలో కూడా పెద్ద యాక్టివ్గా కనపడడం లేదు. లోకేష్ ఇవ్వగడం పాదయాత్రలో యాక్టివ్గా కనిపించిన ఆనం తర్వాత ఎక్కడా అడ్రస్ కనిపించడం లేదు. ఏమైందో ఏమో, పార్టీ ఆఫీసు కూడా పెద్దగా వెళ్లడం లేదట. వైసీపీలోనే ఉంటూ జగన్పై బురద జల్లేసిన ఆనం మరి టీడీపీలో చేరిన తర్వాత బురద జల్లుడు కార్యక్రమం ఇంకా ఎక్కువ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు రివర్స్ అయిపోయాయని సమాచారం. ఆనంను వెంకటగిరిలోనూ, ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా తమ్ముళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదట. ఆనంకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు. తన పరిస్థితి ఇలాగుంటే ఇక కూతురు కైసల్యారెడ్డి వ్యవహారాన్ని ఏ విధంగా సెట్ చేయగలరు? ఆనం ఆలోచన ఏంటంటే తామిద్దరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, అందుకు వీలుగా వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో తమ గెలుపు విషయంలో సొంతంగా సర్వేలు చేయించుకున్నారట. అయితే సర్వేల్లో పాజిటివ్ రిజల్ట్ రాలేదని సమాచారం. తరచూ పార్టీలు మారడం సొంత లబ్ధి కోసం పార్టీ అధినేతలను నోటికొచ్చినట్లు మాట్లాడతారనే చెడ్డ పేరు ఆనంపై బలంగా ఉందట. అందుకనే జనాలు కూడా సానుకూలంగా సర్వేల్లో స్పందించడం లేదట. అంటే ఆనం ఎక్కడ నిలబడినా గెలుపు కష్టమనే రిజల్ట్ రావడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదట.